అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందన్న, 54,000 పట్టాలు, ఒక పట్ట కాదు, రెండు పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది, 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు, అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు, అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000 సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా, కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళా కనీసం 2,40,000, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళా మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు, ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట అడగాలి, 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ అడగాలి.